గారు కాల్ వచ్చేద్దామండి. హలో, గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే, మీ పేరు చెప్పండి. వంశీ. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/05/1995. హలో వంశీ గారు, 29 మే 1995 కదా? ఓకే, ఏ టైంకి పుట్టారండి? ఉదయం 6 నుంచి 6:30 వరకు. ఎక్కడ పుట్టింది? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వంశీ గారు? పెళ్లి కావట్లేదండి, కాస్త వాడు జాబ్ కూడా కొంచెం కాకుండా కొంచెం ప్రమోషన్ రావట్లేదండి. ఇంకా మీ నక్షత్రం కృత్తిక 4వ పాదం వృషభ రాశి, తెలుసా మీకు? తెలుసు గురువు గారు. ఓకే, తర్వాత మీకు వృషభ లగ్నం ఇది. జాతకం ప్రకారం చూస్తే జాబ్ ఏం చేస్తున్నారండి? మీకు మానసిక అశాంతి అలజడి ఉన్నాయా? చంద్రుడు దగ్ధమవుతున్నాడు, సూర్యుడికి అతి దగ్గరగా ఉండి చంద్రుడు దగ్ధమవుతున్నాడు, అందుకని సూర్యభగవాన్ని ప్రార్థించండి. ప్రతిరోజు సూర్యాష్టకం పఠిస్తూ సూర్యభగవాన్ని ప్రార్థించండి. తర్వాత మిగిలిన విషయాలకు వచ్చేసరికి కుజుడు వివాహాన్ని వైవాహిక జీవితాన్ని చూపెట్టేటట్టు సూచించేటటువంటి కుజుడు, ఇద్దరు శత్రువులు ఉన్నారు, రాహు కేతు ఇద్దరు ఉన్నారు శత్రువులు. అందువలన మీరు అవతల వాళ్ళకి నచ్చకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. కేతు వచ్చేసేసి రాహు ఆ పని చేస్తూ ఉంటాడు. కేతు వచ్చేసేసి అదే కేతు అదే వివాహ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యేటట్లు చేస్తాడు. అందుకోసం మీరు ఎప్పుడు రాహు కేతుల్ని ప్రార్థిస్తూ ఉండాలి. మీకు గురుబలం బాగా ఉన్నది, అందువలన గురుబలం బాగుందని సింపుల్ పూజలు చేసుకుంటే, రాహుకేతులను పూజించితే మీకు ఆ గురుబలం మాత్రమే పనిచేస్తుంది. రాహుకేతులు సైలెంట్ అయిపోతారు, సైలెంట్ కాగానే గురుబలం ఒక్కటే పనిచేస్తుంది. మీకు శుక్రుడు మీరు ఏం పని చేస్తుంటారు? మీకు సంపాదన కూడా ఆర్థికంగా కూడా నష్టాలు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడిని చంద్రుడు దెబ్బతీస్తున్నాడు, అందుకోసమే శుక్రగ్రహాన్ని చంద్రగ్రహాన్ని కూడా ప్రార్థించాలి. అవి చేస్తూ ఉండేటట్లయితే మీకు చాలా బాగుంటుంది. అంటే మీరు వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, ఆ తర్వాత సూర్యభగవాన్ని సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేస్తూ శనిదేవుడిని, రాహు శని కూడా దెబ్బతీస్తున్నాడు కుజుడిని, శనిదేవుడిని అదే దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ అలాగే రాహుగ్రహాన్ని కేతుగ్రహాన్ని ప్రార్థించండి. ఆ తర్వాత మళ్ళీ శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థించండి. ఇలాగ చేస్తూ ఉంటే మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి, సాధిస్తారు. ఆ తర్వాత ఇదే జీవితాంతం కంటిన్యూ చేయండి. మీకు మంచి భార్య లభిస్తుంది, ఆవిడ చాలా అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది, మీ జీవితం అంతా గొప్పగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.